పంచాంగం ఎప్పుడు పుట్టింది? సుమారు 5000 సంవత్సరాల నాటి క్రితం మహర్షులు సూర్యచంద్రుల గమనాన్ని ఆధారంగా చేసుకొని తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అను ఈ 5ంటితో పంచాంగాన్ని వ్రాసారు. ఈ 5ంటి వల్ల పంచాంగాన్ని రాశారు కాబట్టి అంటే మనకి సుమారు 5000 సంవత్సరాల నాటి అంటే మనకి ఈ కలియుగంలోనే మనకి ఈ పంచాంగం అనేది రాశారని అర్థమవుతుంది. అంటే మనకి ఇప్పుడు 2000 సంవత్సరాల్లో మనకి ఉన్నాం కదా, అంటే 5000 సంవత్సరాల నాటి క్రితం మహర్షులు సూర్యచంద్రులు గమనాన్ని ఆధారంగా చేసుకొని మనకి ఏ రోజు, అలాగే ఏ వారం, ఏ నక్షత్రము, యోగాలు ఇలాంటివన్నీ బాగున్నాయా లేవా అన్ని చూసుకొని అయితే మనకి ఈ పంచాంగాన్ని, ఈ పంచాంగం అయితే పుట్టింది. అలాగే దీన్ని ఎలా అంటే ఇతరులు ఉంటారు కదా ఋషులు, వాళ్ళందరూ దీన్ని ఇంకా మెరుగుపరిచి మనకి ఏ నక్షత్రాల బట్టి, తిథులు బట్టి ఏ రోజు మంచిది, ఎలా ఏ రోజు చెడ్డది అనేది కూడా అన్నీ కూడా వివరించారు. కానీ ఈ పంచాంగంలో ఉండేటివి మాత్రం చాలా వరకు అందరికీ ఉపయోగకరమైనవి, అలాగే అందరికీ యూజ్ అయ్యేవి మాత్రమే ఉంటున్నాయి. ఇందులో ఎలాంటి దోషాలు కానీ, ఎలాంటి అంటే ఇంకేమైనా నెగిటివ్గా మనకి ఉపయోగం లేనివైతే కాదు, అన్నీ యూజ్ అయ్యేవి కాబట్టి పంచాంగాన్ని అయితే నమ్మితే బెటర్ అని నా ఉద్దేశం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి డైలీ పురాణాలలో మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.